హలో, వెల్కమ్ టు అత్తగారి ఇంటి వంటలు. ఈరోజు మనము పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఇష్టపడే స్నాక్ మంచూరియా ఎలా చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: క్యాబేజీ సన్నగా ఇలా తురిమి పెట్టుకోవాలి, 4 కప్స్ ఇది 250 ml కప్తో. మిక్సీలో కూడా వేసి సన్నగా క్రష్ చేసి పెట్టుకోవచ్చు. 5 టేబుల్ స్పూన్స్ మైదా, 5 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 2 టీ స్పూన్స్ కారం, 2 ఎల్లిగడ్డలు సన్నగా కట్ చేసినవి, 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసినవి, 150 గ్రామ్స్ ఉల్లిపూర, ఉల్లి పోరక అంటాం కదా, స్ప్రింగ్ ఆనియన్స్, ఆనియన్స్ లేకుండా కట్ చేసుకోవాలి సన్నగా, టమాటో కిచప్, సోయా సాస్, వెనిగర్, రెడ్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. తురిమిన క్యాబేజీలో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, 1 టీ స్పూన్ ఉప్పు, కార్న్ ఫ్లోర్, మైదా. ఇలా తడుపుకోవాలి, ఇలా ముద్దలాగా వచ్చేసింది చూడండి. వాటర్ వేయకుండానే ఇలా చిన్న బాల్స్ చేసి పెట్టుకోవాలి అన్ని. ఇలా అన్ని బాల్స్ చేసి పెట్టుకోవాలి. అన్ని కలిపిన తర్వాత నోట్లో కొద్దిగా వేసుకొని చూడాలి. ఉప్పు కారం సరిపోకపోతే వేసుకోవచ్చు. స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత కొన్ని బాల్స్ వేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. చిన్న ఫ్లేమ్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. లోపల వరకు మంచిగా గోలుతుంది. వేగిపోయినాయి, ఇలా తీసేసుకోవాలి. ఇలా ఈ కలర్ వచ్చినాక తీసుకోవాలి. బాల్స్ అన్ని ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్ కానీ కడాయి కానీ పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్స్ ఎల్లిపాయలు వేగిపోయినాయి, ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ ఎక్కువ వేయించుకోవద్దు, వేసిన తర్వాత 2 మినిట్స్లో ఇప్పుడు సోయా సాస్ మనం చేసుకున్న దాన్ని బట్టి వేసుకోవాలి. కొద్దిగా వెనిగర్ ఏదైనా చేసుకున్న క్వాంటిటీని బట్టి దాని తగ్గట్టు ఇవన్నీ వేసుకోవాలి. కిచప్
రెడ్ చిల్లీ సాస్. కొద్దిగా కారం, మనం బాక్స్ లో కారం వేసుకున్నాం కాబట్టి చాలా కొద్దిగా, సాల్ట్ కూడా చాలా కొద్దిగా మళ్ళీ వేసి కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి లాస్ట్ కి. ఇప్పుడు మళ్ళీ బాల్స్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ మంచిగా వేడయ్యే వరకు వేయించుకోవాలి. ప్లేట్ లో తీసుకొని పైనుంచి పచ్చి స్ప్రింగ్ ఆనియన్ ఇలా వేసుకోవాలి. మంచూరియా రెడీ. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.